తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పడే 5 నెలలైంది. ఈ సమయంలో ప్రజల కష్టాలు తీర్చి కన్నీళ్లు తుడిచారా, లేక కరువు తీసుకొచ్చి కన్నీళ్లే మిగిల్చారా? మనతో పాటు ఉన్నారు రాష్ట్ర ట్రాన్స్పోర్ట్ అండ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. ఆయన్ని అడుగుదాం. ప్రభాకర్ గారు నమస్తే. నమస్కారం. రాష్ట్రంలో ఎందుకు ఈ దుస్థితి వచ్చింది? ఒకవైపు చూస్తే ఎండిపోయిన పంట పొలాలు, ఇంకోవైపు చూస్తే ఎండిపోయిన చెరువులు కుంటలు, తాగునీటికి కూడా కటకటలాడుతున్న పరిస్థితి. ఎందుకు వచ్చింది దుస్థితి రాష్ట్రానికి? ప్రభుత్వం ఎక్కడ విఫలమైంది? చంద్రమౌళి గారు, మీరే చెప్తా ఉన్నారు మీ యొక్క యాంకర్ బయటలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 5 నెలలైంది. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వర్షాకాలం రాలే. ప్రకృతిలో 3 కాలాలు, వర్షాకాలం, ఎండాకాలం, చలికాలం. వర్షాకాలం మా ప్రభుత్వంలో రాలే. అట్లా అని ప్రకృతి రీత్యా రావాల్సిన వర్షాపాతం టీఆర్ఎస్ ప్రభుత్వంలో పడలేదు కాబట్టి దానికి కారణం టీఆర్ఎస్ అనేంత మూర్ఖుని కాదు వాళ్ళలాగా. ప్రకృతికి కారణం, కరువుకు కారణం కాంగ్రెస్ అని. ఇట్స్ ఎ నేచర్. డెఫినెట్లీ వీఆర్ ఫేసింగ్ కరువు అనేది వచ్చింది. కానీ నేను ఒకటే మాట చెప్తాను, చిత్తశుద్ధి ఉంటే టీఆర్ఎస్ పార్టీకి, భారతీయ జనతా పార్టీకి చిత్తశుద్ధి ఉంటే కరువును ఎదుర్కోవడానికి, కరువు ద్వారా నష్టం పొందిన రైతులను ఆదుకోవడానికి ప్రధానమంత్రి ఇంటి ముందు ధర్నా చేద్దాం. ఇక్కడ మొసలి కన్నీరు కాల్చి దీక్షల పేరు చేసేది కాదు. దీన్ని మీ ప్రభుత్వం ఎందుకు నివారించలేకపోయింది? ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి ఎందుకు అమలు చేయలేకపోయింది? మీరు అదే మళ్ళీ మాట్లాడుతూ, ప్రకృతికి సంబంధించి వర్షాపాతమే తక్కువ ఉన్నప్పుడు, నీటి నిల్వలే తక్కువ ఉన్నప్పుడు, ప్రాజెక్టు వారీగా నీటి నిల్వలకు సంబంధించినటువంటి ఇబ్బంది ఉన్నప్పుడు బెస్ట్ మేనేజ్మెంట్ చేసింది మా ప్రభుత్వం. ఇరిగేషన్ పరంగా 10-15% ఎక్కడైనా ఇబ్బంది కలిగే అవకాశం ఉండొచ్చు, కానీ వీలైనంత వరకు ఇరిగేషన్ నీళ్ళు ఇచ్చినాం. దాంతోపాటుగా డ్రింకింగ్ ఫెసిలిటీకి సంబంధించి హైదరాబాద్ నగరంతో పాటుగా కార్పొరేషన్లు, గ్రామ పంచాయతీల్లో అన్ని రకాల యుద్ధ ప్రాతిపదిక చర్యలు తీసుకున్నాం. నేను అందులో భాగస్వామిని, నేను హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిని. అదేవిధంగా తెలంగాణ జిల్లాలలో నీటికి సంబంధించిన చర్చ జరిగినప్పుడు నేను అందులో భాగస్వామిగా ఉన్నా. ప్రభుత్వం ప్రత్యేక అధికారులు నియమించడం, కలెక్టర్ల గారు నిధులు ఇవ్వడం, ఆ ఎస్డిఎఫ్ ఫండ్స్ లోపల తప్పకుండా నీటి కొరత ఖర్చు చేయాలనే ఆదేశాలు ఇవ్వడం, ఇవాళ నీటి కొరతను, త్రాగునీటి కొరతను అన్ని రకాలుగా నివారించగలిగిన ప్రభుత్వం ఇవాళ ఇంత పెద్ద కరువు ఉండగా కూడా. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నీటికి సంబంధించిన పరిస్థితి చాలా కరువు లేదు. మీరు గతంలో బిందెలు పట్టుకొని పెద్ద పెద్ద ర్యాలీలు నిర్వహించే పరిస్థితి ఉండే, అటువంటి పరిస్థితి నుంచి అధిగమించి నీటి నిల్వల బావులను కిరాయి తీసుకోమన్నాం. అవసరమైతే రవాణా పరంగా ట్రాక్టర్లను అరేంజ్మెంట్ చెప్పినాం. డబ్బు గురించి వెనక అడిగే ప్రశ్నే లేదు. ప్రజలపై భారం పడద్దు. నీటి తాగునీటికి సంబంధించి ఎక్కడ ఇబ్బంది వచ్చినా ఆ అధికారుల మీద తగిన చర్యలు తీసుకుంటామని అనేక రకాలుగా ఆదేశాలు ఇచ్చినాం. దాన్ని పర్యవేక్షిస్తూ ఉన్నారు ఇవాళ చీఫ్ సెక్రటరీ గారు, సంబంధిత అధికారులు. ఇది రాజకీయపరమైన ఆరోపణలు. బుద్ధిన్నోలు ఎవడైనా కరువుకు కాంగ్రెస్ కారణమన్నారు. ఇట్స్ ఎ నేచర్. నేను టీఆర్ఎస్ కరువు కారణం అంటలే, కానీ వాళ్ళ ప్రభుత్వం ఉన్న వర్షాకాలంలో వర్షాలు సరిగా పడకపోవడం, పడ్డప్పుడు ఆ రోజు ఉన్నటువంటి సిస్టమ్ లోపల 2-3 రోజులే వర్షం పడడం వల్ల భూగర్భ జలాలు లేవు. ఇవాళ కూడా హైదరాబాద్లో మేము ఉపయోగించేటువంటి ఎల్ఎండి వాటర్ కంటే కూడా ఈరోజు ఎక్కువగా వినియోగిస్తూ ఉన్నాం, కానీ త్రాగునీటి కొరకే వినియోగించబడతాయి. వాళ్ళకు ఉండే అపార్ట్మెంట్లలో, ఇళ్లలో భూగర్భ బోర్వెల్లు లేవు కాబట్టి కరెంటు కోతలకు సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో చాలా కంప్లైంట్లు వస్తున్నాయి. ఎందుకు సర్కార్ మారగానే కరెంటు కోతలు ఎందుకు మొదలైనాయి? టీఆర్ఎస్ ప్రతినిధిగా మాట్లాడద్దండి. ఎక్కడ కరెంటు కోతల్లో ప్రజల పక్షాన్ని మాట్లాడుతున్నారు. ప్రశ్నిస్తే మీడియాకు ముద్రేయకండి. లేదా నేను ఎందుకు అడుగుతున్నా అంటే, నిరాధారమైన ఆరోపణ చేయొద్దు. ఒక ఆధారం ఇవ్వండి, ఇక్కడ ఫలానా టైంలో కరెంటు పోయిందని నాకు ఇవ్వండి. తప్పకుండా అక్కడ సంబంధిత అధికారులు చర్య తీసుకోవడం కాదు. రాష్ట్రంలో ఎంత ఆర్థిక పరమైన ఇబ్బందులున్నా, టీఆర్ఎస్ ఇంత పెద్ద ఎత్తున అప్పులమయం చేసిన విద్యుత్కు సంబంధించి అటు రైతాంగంగా కావచ్చు, ఇటీవల 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తుకోవచ్చు, వినియోగదారులకు ఎక్కడ కూడా సమస్య లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇప్పుడు ఇద్దరు ఎండీలు ఉన్నారు, ట్రాన్స్కో జెన్కోకు సంబంధించిన కూడా సిపిడిసిఎల్, ఎన్పిటిసిఎల్ ఎండీలు ఉన్నారు. వాళ్ళను రెస్పాన్సిబిలిటీ, ఇద్దరు యంగ్ ఐఏఎస్ ఆఫీసర్స్, నేను మీ వాళ్ళ పక్షాన నేను హామీస్తా ఉన్నా. మీరు ఇప్పుడు కలిపి ఆధారపూరితంగా ఉంటే సంబంధిత అధికారులను బరాబరుగా బాధ్యతలు చేస్తారు. మీ డిప్యూటీ సీఎం అండ్ పవర్ మినిస్టర్ బట్టి విక్రమార్కే చెప్పారు కంప్లైంట్లు వస్తున్నాయి, ఎవరికైనా కరెంటు పోతే నాకు ఫోన్ చేయండి, మా ఆఫీస్కి ఫోన్ చేయండి. ఎంత ధైర్యం ఉంటే చెప్తున్నాం మేము, ఇవాళ చెప్తున్నాం, ఎంత ధైర్యంగా చెప్తున్నాం. కరెంటు పోతే మా కంప్లైంట్ చేయమంటున్నాం. కరెంట్ ఇదే
ఏ టెక్నికల్ సబ్జెక్ట్, ఎక్కడైనా ఫ్యూజన్ ఫాల్ రావచ్చు, ఏదైనా ప్రకృతి వైపరీత్యం చెట్టు ఇరగచ్చు. ఉదాహరణకు మన సిద్దిపేటలో ఓవర్ హీట్ తోటి ఒక సబ్స్టేషన్ ప్రాబ్లం వచ్చింది, బర్న్ అయింది. అటువంటి సమస్య ఉత్పన్నం అయితే కూడా యుద్ధ ప్రాతిపాదికన సత్వర చర్యలు తీసుకొని సందర్శించి ఆల్టర్నేట్ అరేంజ్మెంట్ చేపించి రైతులను ఆదుకున్నటువంటి పరిస్థితి. ఓకే, ఇప్పుడు మాట్లాడితే కాదు, ఇవాళ కూడా చెప్తా ఉన్నాం మీ ద్వారా. నేనేం మీరు టీఆర్ఎస్ ప్రజలు అంటలేదు, ఆధారాలతో ఇవ్వండి, బాధ్యులపై చర్య తీసుకుంటాం. మా ప్రభుత్వం స్పష్టంగా ఉంది, ఎక్కడైనా విద్యుత్ కోతలు వస్తే సాంకేతికంగా ఏర్పడిన చిన్న లోటుపాట్లతో కాదు, అన్ఎక్స్పెక్టెడ్ పవర్ కట్ ఉంటే మాకు చెప్పండి. ఓకే, ఇప్పుడు వడ్ల కొనుగోలు సీజన్ నడుస్తుంది మన తెలంగాణ రాష్ట్రంలో. అంటే మీ పార్టీ ప్రభుత్వంలోకి రావడానికి ముందు హామీ ఇచ్చారు, ఎంఎస్పీ మీద 500 రూపాయలు బోనస్ ఇస్తాం పర్ క్వింటాల్ అని. ఎక్కడన్నా ఇస్తున్నారా, ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? వచ్చే వర్షాకాలం నుంచి వర్షాకాలం సీజన్కి ఇస్తాం. కానీ మీరు చెప్పింది మాత్రం ఆర్థిక పరిస్థితి ఈ రాష్ట్రంలో మొత్తం అప్పుల పాలు చేసింది కాబట్టి అట్లా హామీలు అడిగేటోళ్ళ గురించి అయితే మీరు నిజంగా 2016 నిరుద్యోగ పూర్తి ఏమైందేనో, డబుల్ బెడ్రూమ్ ఏమైందేనో, దళిత 3 ఎకరాలు ఏమైందేనో, తెలంగాణ నిరుద్యోగుల ఉద్యోగాల గురించి అడిగితే బాగుంటుండే. ఓకే, మీరు బోనస్ ఇవ్వట్లేదు, ఇవ్వలేకపోతున్నాం అంటున్నారు. ఇవ్వలేకపోతున్నాంలే, వర్షాకాలం పంట నుంచి ఇస్తాం, 4 నెలలే అయింది. అదే ఈ సీజన్ ఇవ్వలేకపోతున్నాం అంటే అట్లా ఎందుకంటున్నా, వచ్చేకాలం వచ్చే సీజన్ ఇస్తున్నా అంటున్నాను కదా. ఓకే, మీరు ఎంఎస్పీ మీద 500 రూపాయలు బోనస్ అన్నారు, కానీ ఇప్పుడు ఎంఎస్పీ కూడా రావట్లేదు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఎంఎస్పీ కన్నా 500కు తక్కువగా అమ్ముకోవాల్సి వస్తుందని చెప్పేసి బండి సంజయ్ గారు మొత్తం పర్యటనలు చేసిన తర్వాత చెప్తున్నారు. మీ సమాధానం ఆ జిల్లాకు సంబంధించిన, నా జిల్లా ఆయనదా, ఆయన జిల్లా నాదా, రమ్మంటున్న ఎక్కడన్నా తక్కువ ఎంఎస్పీ కంటే అమ్మిని చూపెడితే నేను దానికి బాధ్యత వహిస్తాను. ఎక్కడన్నా మీరు నిరూపించగలుగుతారా? ఒక రైతుకు ఫోన్ చేసి ఇప్పుడు చెప్పగలుగుతారా ఎంఎస్పీకే కొంటున్నారు మా వడ్లని? ఆయన నేను కాదు నిరూపించాల్సింది, నేను చెప్తాను. ఇలా ప్రభుత్వం తరఫున ఎంఎస్పీ కంటే తక్కువ అమ్ముకోవద్దు, ఎంఎస్పీకి బరాబరం కొనుక్కుంటున్నాం గవర్నమెంట్, తక్కువ 500కు తక్కువ అమ్మినా అని చెప్తున్నారు బండి సంజయ్. ఎన్నడన్నా రైతుల గురించి, రైతుల నల్ల చట్టాలు తెచ్చినాడు, రైతులకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నాడు, రైతుల మీద 4-5 కిలోలు జోకిన్నాడు మాట్లాడనని ఎన్నికలకు కూడా వచ్చి డప్పు కొట్టి 500 ఒక నిరాధారమైన ఆరోపణ చేస్తే నమ్మడైన. ఇంతకుముందు పంటలు నష్టపోయినాయి వర్షాలకి, అకాల వర్షాలకి, అప్పుడు ప్రతి ఎకరానికి 10,000 రూపాయలు నష్టపరిహారం ఇస్తామన్నారు, ఎందుకు ఇవ్వలేకపోయారు? ఎవరు? మీ ప్రభుత్వం. 10 సార్లు నష్టపోయిన పంటలు కేసీఆర్ గారు ఇవ్వకపోతే నాది మొత్తం కలిపితే 4,000 ఎకరాలు నష్టపోలే. 4 ఎకరాలకు ప్రపోజల్స్ జరిగినాయి, అగ్రికల్చర్ మినిస్టర్ స్టేట్మెంట్ ఇచ్చిండు, పేమెంట్ చేస్తాం. మాది 5 నెల రోజులు వాటి కూడా ఇవ్వలేకపోయారు. 4,000 ఎకరాలైనా మీరు ఇవ్వలేకపోయారుగా, ఇస్తాం. ప్రాసెస్ ఉంది కదా, 50 రోజులు కూడా దాటలే వర్షం పడి. ఎప్పుడు ఇస్తారా? ఇస్తాం. అరే నువ్వు 10 ఏళ్ల కింద నువ్వు చేయను అడగవు, ఇదే పద్ధతయా? అంటే ఆ గవర్నమెంట్ ఇవ్వలేదు కాబట్టి ఇయ్యలేదు, మేము ఇస్తామని చెప్తున్నా. ఓకే, ఓపిక లేకపోతే నీ అసహనానికి నేను బాధ్యత. ఖజానా ఖాళీగా ఉంది, మేము లంకి బిందెలు ఉన్నాయనుకున్నాం, కానీ వచ్చి చూస్తే ఖాళీ గిన్నెలు ఉన్నాయని చెప్తున్నారు. అట్లానే శ్వేతపత్రాలు రిలీజ్ చేశారు, ఏంటి ఆర్ గ్యారంటీలు ఎగ్గొట్టే ప్రోగ్రామ్ ఏదైనా ఉందా? ఇప్పుడు లంకె బిందెలు ఉన్నాయని అనుకోని పోలే, కానీ మీ ముఖ్యమంత్రి గారే చెప్పారు ఉన్నాయనుకున్నామని చెప్పేసి ప్రెస్ మీట్లో చెప్పారు. ఖజానా ఖాళీగా ఉంటుందని అనుకోని కూడా అనుకోలే. తెలంగాణ 60,000 అప్పు కోతు సర్ప్లస్ డబ్బుతోటి ఇస్తే 7 లక్షల కోట్ల అప్పు చేసి ఖజానా మైనస్ చేసి చేయబడ్డ పనుల బిల్లులు 40,000 కోట్లు ఇవ్వాల్సి ఉండగా 150,000 కోట్ల అప్పులకు శాంక్షన్ చేసినటువంటి దౌర్భాగ్యం ప్రభుత్వం ఇది. దానికి ఎవరైనా మద్దతు మాట్లాడితే వాళ్ళు సమాజం మీద అవగాహన లేని మూర్ఖులతో సమానం. ఓకే, ఆర్ గ్యారంటీలు ఇస్తామన్నారు, కానీ ఇప్పుడు ప్రజలకు ఆర్థికంగా లాభం చేకూర్చేయన్నీ పక్కన పెట్టేసి పైసలతోటి పని లేకుండా ఉట్టిగా అమలు చేసి చేయగలిగిన మాత్రమే మీరు చేస్తున్నారు. ఫ్రీ బస్ అన్నారు మహిళలకు, ఆర్టీసీకి ఎప్పటికో రీఎంబర్స్ చేస్తారు 200 యూనిట్లు ఫ్రీ కరెంట్ అన్నారు, జెన్కోకి ఎప్పటికో రీఎంబర్స్ చేస్తారు. అంటే మీ గవర్నమెంట్ లో ఉంది కాబట్టి మీకు నచ్చినప్పుడు కుదిరినప్పుడు తర్వాత రీఎంబర్స్ చేసుకుంటారు. ఆర్టీసీ సంస్థ 4 పైలు నడవాలంటే మేమంతా డీజిల్ ప్రొక్యూర్ చేయాల్సిందే, బస్ మంత్లీ పేమెంట్, అస్యూర్డ్ పేమెంట్ వి ఆర్ రిసీవింగ్ ఫ్రమ్ గవర్నమెంట్. కానీ ప్రజలకు ఆర్థికంగా లబ్ధి చేకూర్చేది, మహిళలకు నెలకు 2,500 కానీ, నెలకి 4,000 రూపాయల పింఛన్ కానీ, 5 లక్షల ఇందిరమ్మ ఇల్లు కానీ, చంద్రబాబు గారు 5 లక్షల విద్యార్థులకు ఎప్పుడు ఎప్పుడు ఇస్తారు? అవకాశం లేకపోతే ఓపిక పట్టు కదా, ఇంత తత్తరపడుతున్నాం ఎందుకు? అన్ని అమలు చేసి చూపెడతాం, అమలు చేస్తేనే మళ్ళీ ఓట్లయింది మాకు, ఓపిక పట్టు. తొందరపడి అనవసరమైనటువంటి అసహనానికి గురిగాకు, ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. నీతో పాటుగా
ప్రజలు మీరు ఇచ్చిన హామీలు నమ్మి మీకు ఓట్లేశారు. 2004 నుంచి 14 దాకా ప్రతి హామీ అమలు చేసినటువంటి సత్తా మాది. ఇయ్యాల కూడా మా విశ్వాసం ఉన్నది, ప్రజాస్వామ్యాన్ని కోరుకున్నారు, నియంతృత్వానికి వ్యతిరేకంగా మా కోటేశ్వరు కాబట్టి బరాబరుగా మేము అన్ని అమలు చేసి చూపెడతాం. భవిష్యత్తులో మీరే మళ్ళీ మీ ఇంటర్వ్యూలో అభినందనలు చెప్తూ ఇంటర్వ్యూ తీసుకున్న రోజు వస్తుంది. ఓకే, తప్పకుండా మీరు అలా చేసిన రోజు ఖచ్చితంగా అభినందనలు చెప్తాం. మీరు కొత్త రేషన్ కార్డు, కొత్త రేషన్ కార్డు ఇవ్వాలా. కుటుంబంలో పుట్టిన బిడ్డ పెళ్ళి అయితే కూడా రేషన్ కార్డు ఇవ్వనటువంటి పరిస్థితి నుంచి మనవలు మనవరాలు వచ్చిన కుటుంబాలకి రేషన్ కార్డు రాలే. ఎన్నికలు కాగానే రేషన్ కార్డుల ప్రక్రియ కొనసాగుతుంది. ఇందిరమ్మ ఇండ్ల పేరు మీద నియోజకవర్గానికి 3500 ప్రొసీడింగ్స్ ఇచ్చినాం. దాంతో పాటుగా ఆరోగ్యశ్రీ 500 సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఆర్టీసీ బస్సు ఫ్రీ. మీతే చెప్పట్లేదు లోపల ఆగస్టు నాటికి మీతే చెప్పట్లేదు మహిళలకు 2500 నాటికి, ఆగస్టు నాటికి రైతులకు సంబంధించిన రుణమాఫీ, అదేవిధంగా వర్షాకాలం పంటతో బోనస్ తోటి రైతులకు వడ్లు కొనడం, మిగిలిన 2500 కావచ్చు, 4000 పెన్షన్ కావచ్చు, చేసే మాది బాధ్యత. దానికైనా టైం చెప్తారా? చేస్తాం. మహిళలకు ప్రజల పక్షాన్ని అడుగుతున్నాం, ప్రజలు ఎదురు చూస్తున్నారు మీ ఇచ్చే సహాయం కోసం. బరాబరు చేస్తాం. కొత్త రేషన్ కార్డులు ఇస్తామని చెప్పారు, ఒకసారి కాదు 2 సార్లు అప్లికేషన్ తీసుకున్నారు, ఎప్పుడు ఇస్తారు? 2 సార్లు అప్లికేషన్ తీసుకోవాలి, మీరు పొరపాటు పడుతుంది కాదు. ఒకసారి వైట్ పేపర్ అన్నారు, తర్వాత ఫార్మాట్ అన్నారు, అన్నారు 2 సార్లు తీసుకున్నారు, ఎప్పుడు ఇస్తారు? ప్రజాపాలన కింద 1 కోటి చిల్లర అప్లికేషన్ తీసుకున్నాం మేము. అప్లికేషన్ తీసుకున్నారు కొత్త కార్డు ప్రజాపాలన తీసుకొని అప్లికేషన్ల ద్వారా మొత్తం కంప్యూటరైజ్ డేటా ఎంట్రీ అయ్యి ప్రతి ఇన్ఫర్మేషన్ అంతా రెడీ అయి ఉంది. ఓపిక పట్టగలదు, ఒప్పుకోవట్టు, నీ అసహనానికి గురైతే నీ ఇష్టం. అసహనం ఏం లేదు, ప్రజల పక్షాన్ని అడుగుతున్నాం. మిమ్మల్ని అంటలేదు, ప్రతిపక్షాలు చెప్తాను అసహనం. 10 సంవత్సరాలు చేయలేనాడు, 4 నెలలకే తొందరపడితే ప్రజలు కూడా అర్థమవుతుంది ఎందుకు వీళ్ళు తొందరపడుతున్నారు. మీరు అట్టహాసంగా ప్రజావాణి కార్యక్రమం మొదలుపెట్టారు. మొదటి రోజు ముఖ్యమంత్రి వచ్చారు, మంత్రులు వచ్చారు, తర్వాత మంత్రులు, తర్వాత అధికారులు, ఇప్పుడు ఎవరూ లేకుండా పోయింది. ఏంటి అది, 3 నెలల ముచ్చటైనా మళ్ళీ కొనసాగుద్దా? మేము ప్రజావాణిలో ఏ పిటిషన్లు అయితే ముందు వచ్చినాయో వాటన్నిటికి సంబంధించి ప్రజాపాలనలు అప్లికేషన్లు తీసుకున్నాం. ధరణికి సంబంధించినవి, రేషన్ కార్డుకి సంబంధించినవి, ఇంటికి సంబంధించినవి ఎక్కువ వచ్చినాయి. అవన్నీ కూడా ప్రజాపాలన అప్లికేషన్లు తీసుకున్నాం కాబట్టి దానికి సంబంధించినటువంటి ప్రాధాన్యత అనేది అంతా కూడా మేము ఆ సమస్యను అవగాహన చేసుకొని ఆ డాటా అంతా కూడా మా దగ్గరకు వచ్చేసింది కాబట్టి దాన్ని రిపీటెడ్లీ మళ్ళీ పిటిషన్ అవసరం లేదు. నార్మల్గా ఎప్పుడు కానీ గవర్నమెంట్ ఓపెన్గా ఏదైనా గ్రీవెన్స్ ఉంటే అక్కడ సంబంధిత డిప్యూటీ చేయబడ్డ అధికారి ద్వారా ప్రభుత్వానికి వస్తుంది, సంబంధిత శాఖకు వస్తుంది, ఆ సంబంధిత శాఖ నుంచి పరిష్కారానికి వస్తుంది. ప్రతిరోజు ఇలా గత ముఖ్యమంత్రిలాగా కలవకుండా బందీఖానాలు ఉండే ముఖ్యమంత్రి కాదు. ముఖ్యమంత్రి చెప్పారు ప్రతిరోజు నేను వచ్చి తీసుకుంటాను, నేను వచ్చి కూర్చుంటాను. ఆడ తీసుకుంటున్నాడు కావచ్చు, ఇంకొకటి తీసుకుంటున్నాడు కావచ్చు, ఇంకొకటికి వస్తారు. బందీఖానాలు ఉండే మంత్రులు కాదు, బందీఖానాలు ఉండే ముఖ్యమంత్రి కాదు, బందీఖానాలు ఉండే ప్రభుత్వం కాదు. ప్రజలు నేరుగా మీరు చూస్తూ ఉన్నారు, సెక్రటరియేట్ కలకలలాడుతోంది, ఆర్టీసీ బస్సులు కలకలలాడుతున్నాయి, బస్టాండ్లు కలకలలాడుతున్నాయి, దేవాలయాలు కలకలలాడుతున్నాయి, ప్రజాస్వామ్యం కలకలలాడుతుంది, నియంతృత్వం లేదు. డెమోక్రటిక్గా ప్రతిపక్ష నాయకులు స్వేచ్ఛగా తిరిగి హక్కుస్తున్నాం, మేము పర్మిషన్లు రద్దు చేస్తలేం, పోవడానికి అనుమతులు ఇవ్వకుండా ఆపుతలేం. మీరు 420 హామీలు ఇచ్చారా? ఎందుకు ప్రతిపక్షం ముఖ్యంగా బీఆర్ఎస్? 4 రోజులు కాకముందే 420 అనే నీచమైనటువంటి మానసిక సంస్కృతి ఉండే ప్రతిపక్షాన్ని ఏమని అనాలి మేము? ఓపిక పట్టు కదా, 420 రోజులు కూడా ఓపిక పట్టలేనటువంటి మైండ్ ఆఫ్ థింకింగ్ ఇస్ అన్ఫార్చునేట్. ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా బాధ్యతగా శాసనసభకు వచ్చి నిర్మాణాత్మకంగా ప్రభుత్వం, ఆ రోజు మా జానారెడ్డి గారున్నా లేదా ఇంకోరు సిఎల్పి నాయకుడున్నా, మీరు ప్రభుత్వం నుంచి బట్టి విక్రమార్క గారున్నా, మీరు చేపట్టండి, సహకారం చేస్తా ఉన్నాం. ఇవాళ నిజంగా భారతీయ జనతా పార్టీ కేంద్రం నుంచి మనకు ఏమి ఇవ్వలే, చిత్తశుద్ధి ఉంటే మీరు కూడా ప్రధాన ప్రతిపక్షంగా మాతో కలిసి రావాలి. ఇలా జాతీయ ప్రాజెక్టు కావచ్చు లేదా కరువుకు సంబంధించినటువంటి ఆల్టర్నేట్ రిఫండ్ చేసేటువంటి సహకారం కావచ్చు, ఇవన్నీ జరగని పరిస్థితి. బతుకమ్మ చీరలు సిరిసిల్ల నేత కార్మికులకి సంవత్సరం మొత్తం ఉపాధి ఇచ్చేది, ఎందుకు ఆ స్కీమ్ ఆపేశారు? దానివల్ల సిరిసిల్ల వేలాది మంది నేత కార్మికులకు ఉపాధి పోలేదా? ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ చేసిందల్లా మేము చేయాలని అనుకుంటే పొరపాటు. ప్రజలకు ఉపయోగపడేది చేయండి. బతుకమ్మ చీరల ద్వారా సపోజ్ 2 కోట్ల మీటర్ల ఉత్పత్తికి సంబంధించి ఆర్డర్ వస్తే ఇలా 2 కోట్ల 10 లక్షల మీటర్ల ఆర్డర్ ఇచ్చే బాధ్యత మాది. ఏ రకంగా ఇస్తాం? ఆర్వీఎం ఇస్తామా, డ్రెస్సింగ్ క్లాత్ ఇస్తామా, టవల్స్ ఇస్తామా? మొత్తానికి వాళ్లకు ఉపాధిగా చేతి నిండా పనిచ్చే బాధ్యత మా ప్రభుత్వం. అందుకు సంబంధించి
ఒక బెస్ట్ పాలసీ తీసుకొస్తా ఉన్నాం. ఇప్పటికీ జీవో నెంబర్ ఒకటి తీసుకొచ్చి రాష్ట్ర వ్యాప్తంగా చేనేత కార్మికులను ఆదుకునే బాధ్యత మాది. అందులో నేను ఒక గీతన్నగా, నేతన్న గీతన్న అనే ఒక సౌహృద్భావ సంబంధంలో వాళ్ళ సమస్యలు తెలిసినటువంటి ఎంపీగా ఆ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించిన కాబట్టి అక్కడ ఉండే సమస్యలన్నింటి కూడా చర్చలు చేస్తూ ఉన్నాం. భవిష్యత్తుకు సంబంధించిన ఒక మంచి దీర్ఘకాలికమైనటువంటి ప్రణాళిక భవిష్యత్తు బాగుపడడానికి ఇస్తాం. కానీ ఇంకా 300 కోట్లు వాళ్ళకి బకాయిలు ఉన్నాయి, ఎప్పుడు ఇస్తారు? పాత ప్రభుత్వం పెట్టిన బకాయి బాధ్యత వహించాలి. అలా మీకు బాధ్యత 50 కోట్లు పేమెంట్ చేసినాం, ఈ వారంలో మళ్ళీ 50 చేస్తాం, భవిష్యత్తులో మొత్తంగా క్లియర్ చేయబోతాను. ఎందుకు ఈ పాపం జమగట్టిరు? 10 సంవత్సరాల నుంచి మేము బాగా గొప్పగా వాళ్ళకి చేసినామన్నదే అడ్వాన్స్ ఇవ్వాల్సిన పరిస్థితుల నుంచి మీరు అప్పులుగా మీ చుట్టూ తిరిగేటువంటి పరిస్థితులు ఎందుకు తీసుకున్నారు? ఎప్పుడు పేమెంట్ మీద బ్యాలెన్స్ ఉంటే రాజకీయ పార్టీగా మీరు అంత నేత కార్మికులు మెంబర్ తిరగాలనే ఎందుకు పేమెంట్ చేయలే? ముఖ్యమంత్రి గారు కొడుకు ఎందుకు అప్పులు కట్టలే? వాళ్ళకి ఎందుకు పేమెంట్ చేయలేదు మీరు? బండి సంజయ్ అంటున్నాడు, పొన్నం ప్రభాకర్, కేటీఆర్, కుమ్మక్కయ్యారు నూలుని ఒక కొన్ని కంపెనీల దగ్గరే కొనాలని కేటీఆర్ ఒక అక్రమాలకు పాల్పడితే పొన్నం ప్రభాకర్ కాపాడుతున్నాడు, విచారణ జరపట్లేదని బండి సంజయ్ అంటున్నాడు. ఇప్పుడు మంత్రిగా ఉన్నారు. అరే పిసోడు రాయ్ కాయదు రాయ్, నువ్వు నిన్నటిదాకా ఎంపీ కేంద్ర విచారణ చేయొచ్చు. యార్ అండర్ కంట్రోల్ యువర్ సెంట్రల్ గవర్నమెంట్? టెక్స్టైల్ ఇదే ఫ్యూడల్ ఇదే ఫెడరల్ సిస్టమ్లో రెండు ఇద్దరు సబ్జెక్టు, నువ్వు ఎందుకు దాని ఎంక్వైరీ చేయవు? నేను నిన్నటిదాకా మాజీ ఎంపీని, నీకు చేత కాదు, నువ్వు ఇద్దరితో నీకు అసలు జ్ఞానం ఉందా? అసలు టెక్స్టైల్ ఇండస్ట్రీ గురించి నీకు అవగాహన ఉందా? నీ ప్రభుత్వం 12% జిఎస్టీ చేసి వాళ్ళ జీవితాలను ఖరాబ్ చేసిన ప్రభుత్వం. ఇలా యార్ని కొనుగోలుకు సంబంధించి నేను కేటీఆర్ కుమ్ముక్కు అయితే పీకినవా? 10 ఏళ్ళు 5 ఏళ్ళు ఎంపీ పీకినవా? ఎందుకు చర్యలు తీసుకోవాలి? అరెస్ట్ ఎందుకు చేయలేదు? మీరు మీరు మంత్రి అయిన తర్వాత ఎందుకు విచారణ చేయలేదు? యారు కొనుగోలేదు కదా అక్కడ, మంత్రి అయిన తర్వాత యారు కొనుగోలేదు కదా? ఆయన అతని మంత్రి అయినాక ఆయన అధికారం లేడు కదా, ఆయనతో నాకు కుమ్ముక్కు కావాల్సిన అవసరం ఏమున్నది? అటు ఆయన మంత్రి ఉన్నాడు, నేనేం లేదు, నాతో కుమ్ముక్కు కావాల్సిన అవసరం ఆయనకేమన్నా కాదు. మీరు మంత్రి అయిన తర్వాత కేటీఆర్ చేసిన అవినీతిని కాపాడుతున్నారు అనేది ఆయన ఆరోపణ. మళ్ళీ అదే పొరపాటు, నువ్వు ఇన్ని రోజులు కేటీఆర్ చేసిన అవినీతి అయితే నువ్వు ఎంపీ ఉంటావు కదా, నేను అధికారం లేను కదా, పీకినవా అని అడుగుతున్నా. శాత గారు దద్దమ్మ ఫిర్యాదులు చేసుడు, కాంప్రమైజ్ అయ్యి పైసలు తీసుకోవాలి. అక్కడ కూడా అట్లే ఫిర్యాదు చేసి ఉండొచ్చు, కాంప్రమైజ్ అయ్యి పైసలు తీసుకొని సెపరేట్ కూర్చుని కావచ్చు. ఇలా నేను అధ్యక్ష పదవి నుంచి ఎందుకు తొలగించి చెప్పు? తెలంగాణ గౌరవం పోయింది నీతోటి. ఎందుకు తొలగి? బ్యాక్వర్డ్ క్లాస్ అనేటువంటి అవమానపడుతున్నావు. కరప్షన్, గతంలో మంగళసూత్రాలు అమ్ముకొని ఎలక్షన్ కొట్లాడిన నువ్వు, ఇలా 100,000 కోట్లు ఖర్చు పెడుతున్నావు, 100 కోట్లు పెట్టి రాముని ఫోటోలు పెడుతున్నావు, ఎడ్యుకేషన్ పని. బండి సంజయ్ అంటున్నాడు, నేను ప్రజల కోసం జైలుకు పోయినా, ప్రజల కోసం లాఠీ దెబ్బలు తిన్నా, ఇప్పుడున్న కాంగ్రెస్ నాయకుడు కావచ్చు, ఇప్పుడున్న కాంగ్రెస్ అభ్యర్థి అసలు ఎక్కడున్నారో కూడా తెలియదు అని చెప్పి బండి సంజయ్ అంటున్నాడు. ఈయన పుట్టక ముందు నుంచి ఆయన ఉన్నాడు, ఈయనే పుట్టక ముందు నుంచి ఉన్నాడు ఆయన. ఆయనకేం తెలుసు? ఆయనకేం తెలుసు? ఉంటున్నా మున్సిపల్ కార్పొరేటర్గా శానిటేషన్ పైసలు ఊడ్చే వాళ్ళ దగ్గర పైసలు తీసుకున్నాడు వ్యక్తికి ఆయన కూడా మాట్లాడితే ఎవరు? బండి సంజయ్ రమ్మను ప్రూవ్ చేస్తా, నీకు దమ్ముందా? కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ముందట విచారణ చేయిస్తారేమన్నా? ఇప్పుడు మీరు ప్రభుత్వంలో ఉన్నారు కదా, ఊడిచిన దగ్గర పైసలు తీసుకోవాలనేది విచారణ అయిందే. ఎటువంటి నేచర్ ఉన్నాడు, ఆయన మానసిక స్థితి మాకు తెలుసు. కానీ నేను ఎందుకు చెప్తున్నా అంటే, బ్రదర్ ఊరికి ఆరోపణ చేయడం తప్పు. నువ్వు శానిటేషన్ పైసలు తీసుకున్నది ఇవాళ కూడా నా దగ్గర ఎవిడెన్స్ చాలామంది ఉన్నారు, ఆ టీమ్ ఆఫ్ కాంట్రాక్టర్, కౌన్సిలర్స్ అంతా తెలుసు. ఐ నో మంత్రి, ఎంపీ, ఎంపీకి ఉన్నప్పటి నుంచి నువ్వు ఎంపీ అయినావు, ఏం మార్పు చేసినావు? ఇవాళ నువ్వు టెక్స్టైల్ మీద యారు కొనుగోలు చేసినప్పుడు అవన్నీ జరిగింది, పొన్నం ప్రభాకర్ ఇవాళ కొమ్ము కాస్తున్న మంత్రి అయినాక నువ్వు ఎంపీ ఉంటే ఎందుకు చేయలే? ఆరోపణ బట్టగాల్సి. మా పార్లమెంట్ సభ్యుడు ఎంత గొప్ప వివేక్ అంటే, మీ తల్లిగారు మీకు జన్మనిస్తే మీ తల్లిగారి కుమారుడు నువ్వని సర్టిఫై, ఆ తల్లి నిన్ను సర్టిఫై చేయడానికి నరసమ్మ నీవు చెప్పాలంటే, ఈ చంద్రబోలి మీ తల్లికే పుట్టిండు, ఏం కర్మ అయినా? మాతృమూర్తులు ఎంత అవమానపడతారా? ఈ దేశంలో మాతృత్వానికి ఉన్నటువంటి విలువ ఎంత గొప్పది? అటువంటి వ్యక్తి మాకు ఘోరమైనటువంటి పరిస్థితి. ఆయన ఏం చదువుకున్నాడో తెలుసా? అడుగు ఒక్కసారి. అఫిడేవిట్లు అనేది అన్నామలై బిఏ సైన్స్ ఉంటుందా? వాళ్ళ ఆయన టీచర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉంటుందా? ఏం మాట్లాడతారు మీరు? తాలికాయకు నాలికకు మెదడుకు ఉండదు, గంగుల కమలాకరతో అంత కొట్లాడినారు గ్రానైట్ మీద, ఎందుకు కాంప్రమైజ్? నన్ను అడుగు, మాట్లాడతలేదు అని అడగవు మీరు అన్నాడు. అడుగుతున్నారు. తర్వాత మంత్రి పొన్నం ప్రభాకర్కి నోటి దురుసు ఎక్కువగా ఉంది, చాలామందిని బెదిరిస్తున్నారు అధికారుల్ని. మీ ఫోన్ ఆడియో రికార్డ్స్ కూడా ఉన్నాయి, నేను కూడా కావాలంటే వినిపిస్తా. ఎందుకు అట్లా మీకు అంత ఆవేశం ఎందుకు వస్తుంది? అధికారులు ఎందుకు బెదిరిస్తున్నారు? చూపండి ఆడియో. మరో గారు సార్,
మొన్నటి దాకా హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ఉంటే ఎమ్మెల్సీ గవర్నమెంట్ ఉంది కదా అని ఎమ్మెల్సీ కౌశిక రెడ్డి ద్వారా పంచిపించారు మీరు. అవును సార్, అవును. ఆయనకు ఒక్క ఆయన ఆయన చేయికి ఒక్కటి వేనా సార్ పోవద్దని చెప్తున్నాను. ఒక ఆర్డీఓని ఎంఆర్ఓని మీరు అట్లా బెదిరించినట్టు ఉంటే మీరు ఏం చెప్తే దాన్ని పరిష్కరించు. నేను స్పష్టంగా చెప్పిన మా ప్రభుత్వం అధికారంలో ఉంది, ఆ శాసనసభ్యులు మా పార్టీ కాదు. మీకు ఎంఆర్ఓగా మీకు గౌరవం ఉంది, యువర్ రెస్పెక్టబుల్ ఎంఆర్ఓ, మీరే పంచండి లేదా స్థానిక ప్రజాప్రతిని తీసుకొని పంచమని చెప్పి. కానీ ప్రజల వాయిస్ అరే ఆ ఇప్పుడు ప్రజల చేత ఎందుకై మీకు చంద్రబోలి గారు మీద ఆ సదరు ప్రజాప్రతినిధి ప్రజాస్వామ్యం గురించి ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎందుకైనా ఎమ్మెల్యేకు అభివృద్ధిలో భాగస్వామ్యం ఇవ్వద్దు అని అనటం కరెక్టేనా? ఆ బుద్ధి జ్ఞానం ఉంది కదా, అక్కడనే ఈటల రాజేందర్ శాసనసభ్యుడు ఉండే ఈయన సదరు ఇప్పుడు సరిగ్గా నేను ఇదే చెప్తాను అన్నమాట. ఇప్పుడున్న సదరు ఎమ్మెల్యే ఆనాడు ఎమ్మెల్సీ ఈటల రాజేందర్ ఎమ్మెల్యేను కనీసం ఆ పరిసరాలు కూడా రానియకపోతుంది. ఎస్, ఈటల రాజేందర్ కూడా అదే అంటున్నారు. కేసీఆర్ బాటలోనే రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి సర్కార్ పయనిస్తోంది. ఎప్పుడైతే స్పీకింగ్ ఆన్ దట్ వీడియో, ఎప్పుడైతే ఆడియో గురించి మాట్లాడుతున్నాను నేను, ఇప్పుడు ఆడియో ఒక ఎంఆర్ఓ అది కూడా చట్టరీత్యా నేరం. ఒక మంత్రి ఒక ఎంఆర్ఓ మీరు సమర్థించుకుంటారా? ఒక ఎమ్మెల్యేని అభివృద్ధిలో భాగస్వామ్యం కానియద్దు అని మీరు చెప్పడం కరెక్టేనా? ఎటువంటి ఎమ్మెల్యే, ఒక మూర్ఖపమైన ఎమ్మెల్యే ప్రజల చేత ఎన్నుకున్నారు కదా. అరే ప్రజల చేత ఎన్నుకున్నోడికి ముందు గౌరవించేది తెలియదు కదా నీకు. ముందు అంతకుముందు ఈయన ఎమ్మెల్సీ ఉన్నప్పుడు ఈటల రాజేందర్ ఎమ్మెల్యేగా నువ్వు ఏం గౌరవించినావు నువ్వు ఫస్ట్ చెప్పు కదా, చెప్తే మేము కూడా అదే గౌరవిస్తాం. నువ్వు మాకు చెప్తేట్లా నీతి? అయితే ఆయన ఆయన గౌరవించలేదు కాబట్టి మీరు కూడా గౌరవించారు. గౌరవించద్దానులే, నేను కూడా కళ్యాణ లక్ష్మి చెక్కులు వంచలే. నీకు ఎందుకు బాధ? నేను అడిగినా నేను ఏమన్నా ఎంఆర్ఓ రికార్డ్ చేసింది తప్పు పట్టాల్సిన ప్రజాస్వామిక వాదివి నేను మాట్లాడేది తప్పు పడుతున్నావు, రికార్డ్ చేయొచ్చు అధికారి. ఆయన మీద యాక్షన్ తీసుకున్నారా? దాని తర్వాత జరుగుతుంది కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రొసీజర్ అది జరుగుతుంది దానికి. మొన్న ఈ మధ్య ముఖ్యమంత్రి భువనగిరి సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి కాదగిన అర్హత నా తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డికే ఉందా అంటున్నారు, ఏకీభవిస్తారా మీరు? ఇప్పుడు అది ముఖ్యమంత్రి మాట, ఆయనకు అనిపించింది దానికి నేను ఏకీభవిస్తా ఏకీభవిస్తా నాకేం ప్రశ్న అది? అంటే మీరందరూ కూడా అరే నేను మీరందరూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు కదా, పొన్నం ప్రభాకర్ సంబంధించిన ప్రశ్నలు చెప్తా లేదా క్లోజ్ చేసుకో. 20-25 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు, ప్రభుత్వం ఏడాది కూడా తిరగకుండా కూలిపోద్దని చెప్పి కేసీఆర్ అంటున్నారు. ఏంటి మీకేమైనా ఆందోళన భయం ఉందా కూలిపోద్దని? దమ్ముంటే టచ్ చేసి చూడమని చెప్పినాం కదనే, ప్రజాపాలనది ప్రజలతో ఎన్నుకోబడి ఎందుకు నీకు 10 ఏళ్ళ అధికారంలో ఉన్నాడు ప్రభుత్వాన్ని కూలగొట్టాలని ఎందుకంత ఆత్రత? ముఖ్యమంత్రి లేదా బతకవా? ప్రభుత్వాన్ని కూలగొట్టి అధికారంలో ఎందుకు అటువంటి ఆలోచన చేస్తున్నావు? ఊరుకుంటారా? చూస్తే కూరుకొని. ఇంకోటి 5 మంత్రులు కూడా మాతో టచ్లో ఉన్నారని బీజేపీ లీడర్ పార్టీ నాయకుడు మహేశ్వర్ రెడ్డి అంటున్నాడు. ఆ 5 మంత్రులు ఎవరు? మీరు కూడా ఉన్నారా దాంట్లో? నేను చెప్పిన మళ్ళా ఎక్కువ మాట్లాడి నేను చెప్పిన ఆ రోజు ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా పొన్నం ప్రభాకర్ ఎన్ఎస్ఏ బ్రాటప్, ఎన్ఎస్ఏ నాయకుడు, ఏబీవీపీ బీజేపీకి వ్యతిరేకంగా పోరాడి ఉద్యమించుకొని వచ్చినటువంటి వ్యక్తి. గతంలో మా దగ్గర ఒక కరీంనగర్ ఒక చంద్రబోలు అంటుండే, ఆయన నువ్వు కాదు కావచ్చు కానీ ఆయనకు తెలుసు మా విద్యా వ్యవస్థలో ఎట్లా కొట్లాడుకుంటూ వచ్చినామో. నాకు తెలుసు, నేను మిమ్మల్ని చూసిన ప్రత్యక్ష బేసిక్ బ్రాటప్ నుంచి వచ్చినాము, ఆ చంద్రబాబు మీరే అనుకుంటున్నాను నేనే. మరి తర్వాత వాళ్ళు అంటున్నారు కాంగ్రెస్ మేము కూల్చాము అంతర్గత కుమ్ములాటలతో అదే కూలిపోతుందని, అట్లేమైనా అలాంటి ప్రమాదం ఉందా? గుంటకాడి నక్కల్లాగా మీరు చూస్తూనే ఉండండి, మా ప్రభుత్వం 5 సంవత్సరాలు మళ్ళీ 5 సంవత్సరాలు మళ్ళీ 5 సంవత్సరాలు కొనసాగించుకుంటూ పోతుంటారు. ఒక పార్టీ అట్లనే గుంటకాడి నక్కల్లాగా ఎప్పుడు కూలుతుంది, ఎప్పుడు కూలగొట్టాలి, ఎప్పుడు 20 మంది వస్తారు, 10 ఏళ్ళు పరిపాలించే తృప్తి లేదు. ప్రజాసభలో అధికారంలోకి వచ్చినాక మళ్ళా 5 ఏళ్ళకి ఎన్నికలప్పుడు ఏ వాళ్ళు తప్పు చెప్పిరా మేమైతే బాగా చేస్తాం చెప్పే ధైర్యం ఉండాలి కానీ మళ్ళీ వేసుకొని బండి వేసుకొని తిరుగుతారు. ఏం చేస్తాం? ఒక టెలిఫోన్ స్కామింగా, ట్యాపింగా, బిడ్డ లిక్కర్ స్కామా, కరప్షనా, లేకపోతే కూలిపోయే కాళేశ్వరం ప్రాజెక్టు మళ్ళీ కడతావా, లేకపోయేదంటే 7 లక్షల కోట్లు అప్పు పొంది ఇంకా మొత్తం రాష్ట్రాన్ని నమ్మేస్తా? ఏంటంటే మళ్ళీ పెద్ద తిరుగుడు. ఇంతకుముందు మీరందరూ కాంగ్రెస్ నాయకులు ఆరోపించేవాళ్ళు బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అందుకనే లిక్కర్ కేసులో కవితను అరెస్ట్ చేయలేదని, ఇప్పుడు అరెస్ట్ చేసినారు కదా బీజేపీ బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటి ఒక్కటి కాదని ఒక్కటి కాదని రుజువైంది అనుకుంటున్నారా? నేను ఒక మాట చెప్పాలా, నేను కొట్టినాడు చేయాలి, నువ్వు ఏడిచినాడు చేయాలి, నువ్వు నన్ను కొట్టినాడు చేయాలి, నేను ఏడిచినాడు చేయాలి. నెల రోజులు పైగా జైల్లో ఉంటే అది నటనే అంటారు. అందుకే భారతీయ జనతా పార్టీ చెప్తుంది మేము అరెస్ట్ చేసినాం, కేసీఆర్ అంటున్నారు అన్యాయంగా అరెస్ట్ చేసారు. వీళ్ళు ఇది సానుభూతి పొందాలే, వాళ్ళు అరెస్ట్ చేసినా లేకపోతే ఊర్లలో పోతే కవితను అరెస్ట్ చేస్తామని 100,000 సార్లు చెప్పినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఎందుకు అరెస్ట్ చేయలేదని అడుగుతున్నారు కాబట్టి దాని గురించి మీరు
బీజేపీ తెలంగాణకి ఏం చేయలేదని ఆరోపిస్తున్నారు. ఒకరోజు కరీంనగర్లో దీక్ష కూడా చేశారు. కానీ కిషన్ రెడ్డి చెప్తున్నాడు 10 లక్షల కోట్లు తీసుకొచ్చామని, నిజం కదా? చౌక ధరల దుకాణం, బియ్యము, బాత్రూమ్ కట్టినాయి, ఉపాధి హామీకి ఇచ్చిన లెక్క పెట్టే మూర్ఖులారా, తెలంగాణ రాష్ట్ర విభజన తర్వాత కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రంకు ఒక విద్యా సంస్థ తీసుకొచ్చిర్రా, ఒక వైద్య సంస్థ తీసుకొచ్చిర్రా, ఒక పరిశ్రమ తీసుకొచ్చిర్రా, ఈ రాష్ట్ర ప్రయోజనాలకు ఉపయోగపడే ఏ కార్యక్రమం చేపట్టిరని అడుగుతా ఉన్నా. మేము కట్టిన పన్నులలో మాకు ఫెడరల్ సిస్టంలో ఈ దేశంలోని 29 రాష్ట్రాలకు ఇచ్చారు, మాకు కూడా ఇచ్చిన అలా. ప్రత్యేకించి ఏం తెచ్చినో చెప్పు చేతనైతే. అది కాక రొటీన్ లెక్చరర్లుగా క్లాస్ రూమ్లో, 10th క్లాస్లో, సోషల్లో, ఎలుగందల కిలా, జిల్లా రాజధాని అండి, అది చెప్పుకుంటుంది నడదు కదా. ఏం తెచ్చినో చెప్పు తెలంగాణకు. ఓకే, దేశం తెచ్చినో చెప్పు అని అడుగుతున్నా. ఊకే ఆ కోట్లు చదివినాం, ఈ కోట్లు తెచ్చినాం, బాత్రూమ్ అంతా కట్టి నాకు కట్టిరు, ఉపాధి హామీ అందరికి ఇచ్చినా నాకు గా పైసలు లెక్క పెట్టి కాదు చెప్తే ఏం లాభం చెప్పండి. నేను అడుగుతున్నా సూటిగా, తెలంగాణ విభజన హామీలు అమలు చేయలే, తెలంగాణలో ఓటు అడిగే హక్కు బీజేపీకి లేదు, తెలంగాణ ఏర్పడిన ఇఫ్ యు ఆర్ రియల్లీ తెలంగాణ బిడ్డ, పార్లమెంటు సాక్షిగా తెలంగాణ ఏర్పాటును అవహేళన చేసిన ప్రధానమంత్రి, తెలంగాణ అమరవీరుల ఆత్మలు క్షోభించే విధంగా మాట్లాడినటువంటి ప్రధానమంత్రి, తెలంగాణ దొంగదారిని తీసుకెళ్లి తలుపులు వేసుకొని తీసుకున్నటువంటి ప్రధానమంత్రికి పార్లమెంటులో 4 MPలు కిషన్ రెడ్డి, బండి సంజయ్, అరవింద్ బాబురావులు మౌనంగా ఉన్నటువంటి పరిస్థితి ఏ ముఖం పెట్టుకొని తెలంగాణ వాళ్ళు చాలా చాలా స్కీములు చెప్తున్నారు. కరీంనగర్కు రైల్వే లైన్ ఇస్తుంది, మేమే ట్రైబల్ యూనివర్సిటీ పెడుతున్నాం ములుగులో. పెడుతున్నాం కదా, పెట్టినాక కదా మాట్లాడు. కాంగ్రెస్ గెలిస్తే దేశ సంపదని, హిందువుల సంపద అంతా ముస్లింలకు పంచుతారు, మంగళసూత్రాలు కూడా తీసుకుంటారని చెప్పేసి ప్రధానమంత్రి మోడీ అంటున్నారు, దానికి మీ రియాక్షన్ ఏంటి? ప్రధానమంత్రి అనే పదవికి అర్హత లేకుండా, గౌరవం లేకుండా, పూర్తిగా అవహేళన చేసే విధంగా, ఆ పదవి యొక్క గౌరవాన్ని పూర్తిగా దిగజారుతనంగా మాట్లాడిన మాటలు అవి. దేశంలో ఎవ్వడు కూడా అటువంటి మాటలు మాట్లాడాడు. పాపం ప్రధానమంత్రి గారికి 1వ ఫేజ్ ఎలక్షన్ అయిన తర్వాత భయం పట్టుకున్నది. అదాని అంబానీలకు మొత్తం భారతదేశ ఆస్తి దోచిపెడితే, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశంలో ఉన్న ప్రతి పౌరుడుకు ఆ ఆస్తి అందేలా చేస్తుంది అనేటువంటి భయం కలిగి, ఒకరోజు ముస్లింలకు ఆస్తి మోస్తారు అంటాడు, ఒకరోజు బంగారు గొలుసులు గుద్దుకుంటారు అంటుండు తాలిబొట్లు, ఒకరోజు జాగలు గుద్దుకుంటారు అంటుండు, ఒకడు హనుమాన్ చాలీసా చదవరు అంటుండు, ఇంకో రోజు ఇయ్యలేదు అంటుండు. అంటే మానసిక స్థితికి సంబంధించిన ప్రధానమంత్రి పదవి యొక్క హోదా, డిగ్నిటీ, దానికి ఉండే గౌరవము దిగజారే విధంగా రోజు వారీగా దిగజారి మాట్లాడుతున్న మాటలు సభ్య సమాజం అవగాహన ఉండడం. ఈ సభ్య సమాజంలో ఒక పార్లమెంటేరియన్గా, ఒక లెజిస్లేటర్గా, ఈ ఒక విద్యార్థి రాజకీయంలో చర్చలోని భారతదేశ సంస్కృతి పట్ల అవగాహన ఉన్నది. నేను ఒక పక్క హిందువును, భారతీయుని, ఇలా గుళ్ళో దేవుడు ఉండాలి, గుండెల భక్తి ఉండాలి, కానీ గుళ్ళ దేవుడిని తీసుకొచ్చి రోడ్డు పెట్టి ఓట్ల అయిన రాముని పెరిగిదాన్ని అడుక్కునేటువంటి పరిస్థితుల. ప్రభాకర్ గారు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి 2 మంత్రులు ఉన్నారు, మీరు, సీదర్బాబు గారు, మీ ఇద్దరి మధ్యలో ఏంటి విభేదాలు? మీ ఆస్తి లాస్ట్ ఎలక్షన్స్లో 95 లక్షలు, ఈ ఎలక్షన్కి వచ్చినప్పటికి 11 కోట్లు 12 కోట్లు పెరిగింది. ఏంటి బిజినెస్ ఏముంటాయి? అరే నేను నాకు సంబంధించి బిజినెస్ ఏమున్నది, 95 లక్షలు ఏమున్నది, 11 కోట్లు ఏమున్నది అంటే మీ అఫిడేవిట్ చూస్తే ఆస్తి విలువ పెరిగింది తప్ప కొత్త ఆస్తులు వచ్చినాయి ఏం లేవు. థ్యాంక్ యూ ప్రభాకర్ గారు.